नमस्ते टीवी 15 न्यूज के स्वागत मुंदिगा मुख्यांशालु तमिलनाडु वेल्लूरु समीपंलोनी रत्नगिरी बालमुरुगन आलयं गोपुरंपै वर्षं मेघाल नडुम सूर्यकांति दिगुतुन्ना सूर्यकांति ప్రభుత్వం నుండి రైతు మల్లేశం కుటుంబానికి అందాల్సిన పరిహారం విషయంలో సంబంధిత అధికారులు ఏఓ ఏయూఓ అలసత్వంపై దుబాక ఎమ్మెల్యే మండిపాటు దాతల సహకారంతో మన పంజగుల గ్రామ దేవస్థాన పూజారి గారి నివాసం కొరకు ఇంటి గదుల నిర్మాణ భూమి పూజ కార్యక్రమం कोविड विपत्कर परिस्थितुल्लो इब्बंदुल्लो उन्न पेद वर्गालकु दातलु स्वच्छंदंगा मुंदुकु वच्चि तम शक्ति मेरकु सहकारं अंदिंचालनि पिलुपुनिच्चिन गुरुवाड डीएसपी सत्यानंदम् ओ व्यक्ति पैराशूट तो एगरालनि आशपड्डाडु इंकेमुंदंगा परुगुलु लंकिंचुकुन्नारु जून 6న జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ పారాషూట్ కు రిఫరీ పసుపు కార్డు చూపించడంతో ఈ ఘటన చూసి నెటిజన్లు భలే సరదాగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు ఇప్పటివరకు ఈ వీడియోను 70000 కు పైగా నెటిజన్లు వీక్షించగా तमिलनाडु वेल्लूरु समीपंलोनी रत्नगिरी बालमुरुगन आलयं गोपुरंपै वर्षं मेघाल मध्य सूर्यकांति दिगुतुन्न सूर्यकांति कनिपिंचिंदि हैदराबाद నుండి నెల్లూరు వైపుగా వెల్లుపాయలు వెళ్తున్న ఏపీ 39T4569 లారీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున బోల్త కొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి లారీలో జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు పెద్దారవీడులో ప్రతి విద్యార్థికి విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ అన్నారు జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా మండలంలోని సుంకేసుల జనరల్ పాఠశాల విద్యార్థులకు కందిపప్పు బియ్యం సర్పంచ్ వైసీపీ నాయకుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్న విద్యాశాఖ మంత్రిగా డాక్టర్ ఆదిమూలపు సురేష్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు करोना महम्मारी पिल्लोल की पौष्टिक आहार दृष्टि राष्ट्र मुख्यमंत्री वर्लू वैएस जगनमोहन रेड्डी कर्नूल జిల్లాలో ఈ రోజు పంచలింగల చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల సమయంలో అక్రమ బంగారు కదనాలకు సంబంధించిన కేసును పోలీసులు గుర్తించారు తనిఖీ చేసేటప్పుడు 1 కిలో 818 గ్రాముల బంగారు వస్తువులు హెడ్ వెహికల్
హైదరాబాద్ ద్వారా కర్నూలుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు కనుగొన్నారు. కేజీ సత్యనారాయణ 30 సంవత్సరాలు, సన్ ఆఫ్ కే వెంకటేశ్వర్లు, హౌస్ నంబర్ 774051, చింతలమునుగూర్, కల్లూరు, కర్నూలు. ఆధార్ నంబర్ 8846234582444, ఫోన్ నంబర్ 6303665690. హైదరాబాద్ నుండి కర్నూలుకు రవాణా నుండి శ్రీ బాలాజీ జ్యువెలర్స్ గొల్లా కిడ్గి పురాణ పూల్ హైదరాబాద్ ఒక పెట్టెలో 23 వ్యాసాలు ఉన్నాయి. ఇందులో 22 నెక్లెస్లు మరియు ఒక ఇయరింగ్ సెట్ మరియు ఒక మరొక బంగారు వివాహ నెక్లెస్, రెండు బంగారు గొలుసులు మరియు నాలుగు గాజులు మరియు ఒక కడియం ఉన్నది మరొక పెట్టెలో. అదే విధంగా అదే వ్యక్తి ఒక డైమండ్ రింగును సుధీర్ శెట్టి షాప్ నంబర్ 26 కర్నూలులోని షరీఫ్ బజార్ దగ్గర తీసుకువెళ్తున్నాడు. అదే వ్యక్తి భాన్రామ్కు సంబంధించిన బంగారు ఆభరణాలను కలిగి ఉన్నాడు. అప్పకపోతే సార్ అది బాగుంటుంది. ఇది ఇది ఇప్పుడు అప్పకపోతే సార్ అది అయిపోతారా బాగుంది సార్ ఇది సార్. కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పంచలింగాల చెక్పోస్ట్ నందు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఒక తుఫాను ప్యాసింజర్ వెహికల్ రాగా అందులో ఒక వ్యక్తి తన బ్యాగులో బంగారు ఆభరణాలు 1 కేజీ 818 గ్రాముల బంగారం తీసుకొని వస్తుండగా అదుపులోకి తీసుకొని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది. ఆ విచారణ అక్కడి నుంచి ఇప్పటి నుంచి మొదలవుతుంది అని తెలియజేస్తున్నాము. లక్ష్మీ దుర్గయ్య, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, పంచలింగాల చెక్పోస్ట్, కర్నూలు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ డిమాండ్ చేశారు. అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయని, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ట్యాక్సుల రూపంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, జాతీయ స్థాయిలో ధరలు పెరిగినప్పుడు పెంచుతారని, అదే ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గడం లేదని, సామాన్య మానవుడు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడవలసి వస్తుందని, కరోనా విపత్తిలో ధరలు పెంచుకుంటూ పోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ వాటిని పెడచెవిన పెట్టారని విమర్శించారు. ఆదేశాల మీద మొత్తం భారతదేశం అంతా మోదీ ప్రభుత్వం వల్ల పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన ప్రోగ్రాం జరుగుతుంది. అందరికీ బాగా తెలుసు, గత సంవత్సరంన్నర నుంచి కరోనా మహమ్మారిలో ఎన్ని ఉద్యోగాలు పోయినాయి, ఎన్ని బిజినెస్లు బంద్ అయినాయి, మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు, లోవర్ క్లాస్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అయినా ఈ సమయంలో మద్దతు చేసే బదులు రోజుకి ఒక ధరం పెడుతుంది. 45 సార్లు మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు. అసలు ధరలు పెరిగితే కేవలం మిడిల్ క్లాస్ కాదు, నీతి అవసరం ఉన్న ప్రతి దానికి, ట్రాన్స్పోర్ట్కి, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. 90 రూపాయలు ఉండేది నూనె ప్యాకెట్ ఈరోజు 140 రూపాయలు అయింది, 170 అయింది. సో మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కంటిన్యూస్గా డిమాండ్ చేస్తూనే ఉన్నాము వెంటనే ఈ ధరలు తగ్గియాలని. ఇది దీనికి కేవలం కారణం ఏమంటే, రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఫ్రీ వ్యాక్సినేషన్ అడిగినారు మొత్తం.
భూ ఆక్రమణ కోసం చిత్తూరు నగరానికి చెందిన వైసీపీ నాయకుడు లోకేష్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం నుండి రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని చిత్తూరులోని మురుకంబంటు వద్ద ఉన్న పీకొత్తూరు దళిత కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం తన గోడును వెళ్ళగక్కారు. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన 5 సెంట్ల భూమిలో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలానికి సమీపంలోని 2 కుటుంబాలకు దారి కోసం తమ ఇంటిని కబ్జా చేయాలని లోకేష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మేం చెప్పేది నువ్వు ఇంటే నీకు ఇంటి సాగి ఒక ఇంటి సాగి ఇస్తాము లేదంటే అంత క్యాన్సిల్ చేస్తామని నిన్న వచ్చి బెదిరించినారు. ఈరోజు తల్లట్టు వచ్చి ఎత్తుకుపోతే మొత్తం చేసి పెట్టి దుల్లిస్తామని ఒక పిల్లట్టు వచ్చి పంపించినాడు. నేను ఇప్పుడు కానీ పెట్టుకొని ఆడున్నాను. మేము ఎవరు మాకు దాని చెప్తే ఎవరు మాకు ఇప్పుడు ఎవరు చూసాను తిండి లేదు కానీ ఎప్పుడు మాట ఎవరు చెప్పుకున్నాను. మేము దండ పట్టుకుని కాళ్ళు పట్టుకుంటే కూడా మీకు అంత చల్లదని కూడా అయినా ఆయన సార్ మాకు ఇదే కదా సార్ ఉండేది. అందుకు మేమేమన్నా ఎవరు జాగాలు కన్నా పోతానా మా జాగాలు మేము గుర్తు చేసుకున్నాను కదా మేము చీట్ చేసుకున్నానంటే నువ్వు చెప్పేదంటే మేమేమో మేము చెప్పిందే నువ్వు వినాలా అని నన్ను అవుతే 10 మంది ఆ గేట్ కానీ చెల్లెల్లో కూడా ముందు కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటానంటే కానీ వద్దు మేము చెప్పింది నువ్వు చెయ్యాలా నువ్వు చెప్పింది మేము వినో అంటారు. మేము ఎవరు చెప్పాలి సార్ మీరే న్యాయం చేయండి. ఎల్బై లోకేష్ రెడ్డి ముత్తిరావు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న పేద వర్గాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ శక్తి మేరకు సహకారం అందించాలని గుడివాడ డిఎస్పీ సత్యానందం పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేర గ్రామంలోని ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఏఐసీసీ సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులను 150 మంది పేద పాస్టర్లకు డిఎస్పీ సత్యానందం పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి ప్రభావంతో జనజీవనం అతలాకుతలం అయిందని ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్న పేద వర్గాలను ఆదుకోవాలని డిఎస్పీ సత్యానందం అన్నారు. మా స్థలం ఉంది కదా ఇక్కడ పెట్టండి మీరు చేసే మంచి పనికి 300 నుండి 480 490 పాస్టర్స్ అటెండ్ అవుతారు 500 లోపు. వారిలో పేదరికంలో ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేసి ఈరోజు 100 మందికి ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ వచ్చింది సార్. డిమార్ట్ నుంచి మేము తీసుకురావడం జరిగింది. గుడివాడ డిమార్ట్ నుంచి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ఈ కార్యక్రమం ఒక చిన్న మాట మాట్లాడవలసిందిగా డిఎస్పీ గారు కోరుతున్నాం. గుడివాడలో కాకుండా సమయంలో కొంతమంది సేవకులు చనిపోయారు. పేద సేవకులు కూడా ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన పాస్టర్ కుటుంబాలు పాస్టర్స్ ఫ్యామిలీస్ కూడా ఈ స్థలానికి రావడం జరిగింది. మా చేతనైన సహాయాన్ని మేము అందిస్తాం. చెప్పండి వెన్నీ గారు 12 గంటలకల్లా మీటింగ్ ఉంది దానివల్ల నేను వెంటనే వెళ్ళవచ్చు. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్దాం. పట్టుకోనా. ఈరోజు గుడ్లవల్లేరులో ఆర్సీఎం చర్చినందు మేము పెద్ద ఎత్తున పేద దైవ సేవకుల కొరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కరోనా సమయంలో ఎంతోమంది దైవ సేవకులు చనిపోయారు. మా హృదయం చెలించి ఏదైనా మేము కొద్దిగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో చనిపోయిన కుటుంబాల కొంతమంది దైవ సేవకుల కుటుంబాలకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మేము అందించాం. అంతేకాదు ఈ రోజున 20 కేజీల రైసు దాంతోపాటుగా నిత్యావసర సరుకులను మేము అందించడం జరిగింది. మంచు నూనె, చింతపండు, ఉల్లిపాయలు, కందిపప్పు, సబ్బులు, పిల్లలు తినడానికి బిస్కెట్సు. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలని మేము సుమారుగా
500 మందికి ఇద్దామన్న ఉద్దేశంతో మొదటి కార్యక్రమంగా ఈ రోజున గుడ్లలేరు మండలంలో ఆరంభించాం. 100 మందికి మరి గుడివాడ డివిజన్ డిఎస్పి గారు వారిని పిలిచినప్పుడు వారి ప్రేమతో మా మధ్యకి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా కొన్ని సరుకులను అందించడం జరిగింది. గుడ్లలేరు మండల ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా, అంతేకాదు ఎస్ఐ గారి చేతుల మీదుగా, మరి స్థానిక ఆర్సిఎం ఫాదర్ గారి చేతుల మీదుగా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దైవ సేవకులు ఎవరు భయపడవసరం లేదు, మేము చేతనైన సహాయాన్ని మీకు అందిస్తామని ఈ రోజున మీకు మనవి చేస్తున్నాం. ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేయొచ్చు, ఇది ప్రతివారు తమ బాధ్యతగా తీసుకొని మీరు మీ ప్రాంతాల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నారో, క్రైస్తవులు పేదరికంలో ఇబ్బంది పడుతున్న ఎవరి అయినప్పటికీ మీ సహాయాన్ని అందించండి. గతంలో మొదటి వేలో కూడా మేము మరి అర్చకులకు, ఇమాములకు, పాస్టర్స్కి ముగ్గురికి కలిపి కూడా మేము కొన్ని కార్యక్రమాలను నిర్వహించాం, వారికి నిత్యావసర సరుకులు అందించాం. త్వరలో కూడా మేము అనేకమైన కార్యక్రమాలని చేపడతామని ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో గత 2 ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ సందర్భంగా జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పాత్రికేయ మిత్రులు సంపూర్ణ లాక్డౌన్లో విధులు నిర్వహించి లాక్డౌన్ను విజయవంతం చేశారు. మరొక అడుగు ముందుకు వేసి పేదలకు సైతం మేము సైతం అంటూ పట్టణంలో 1వ వార్డులో పుట్ట వద్ద జనార్దన్ కాలనీ ఏకలవ్య నగర్లో ఉన్నటువంటి 700 మంది ఎస్టీలకు పాత్రికేయ మిత్రులు, శాసనసభ్యులు మానుకుంట మహిదర్ రెడ్డి చేతుల మీదుగా ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిదర్ రెడ్డి పాత్రికేయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ మరియు పాత్రికేయులు ఉన్నారు. ఈ కరోనా 2వ దశ, మనం 2వ దశలో 2వ అంతర్భాగం చూస్తున్నాం. ఈ సందర్భంలో ప్రాణ నష్టం కూడా గతం కన్నా కొద్దిగా హెచ్చుగా ఉన్న మాట కూడా వాస్తవమే. మరి మనం మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మన దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని, మనం చూస్తున్న వ్యక్తుల్ని, మనతో పాటు నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న వ్యక్తులను కూడా మనం కోల్పోవటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ప్రభుత్వం సమర్థవంతంగా లాక్డౌన్ కార్యక్రమాలని ఒక పక్క నిర్వహించమని, రెండో పక్క ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రెండింటిని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసింది. మరి ప్రత్యేకించి మన కందుకూరు పట్టణంలో గత 2 ఆదివారాలు మన విలేకరు మిత్రులందరూ కూడా సుమారు ఒక 45 మంది వరకు అనుకుంటారు, ఇంకా పెంచుండొచ్చు. ఎక్కడా కూడా రాజీ లేకుండా కేవలం 1 గంట అరగంట చేశామనే కార్యక్రమం కాకుండా సమర్థవంతంగా ప్రజల్ని ఒక పక్క అవగాహన కల్పిస్తూ ఈ కరోనా పట్ల, మరి 2వ పక్క విచక్షణ రైతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా రోగుల పట్ల మానవత్వం చాటుకున్నాడు ఫార్మసిస్ట్ హరీందర్ రెడ్డి. ఇతను కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసీ విభాగంలో పనిచేస్తున్నాడు. కరోనా రోగులకు వాడే మందుల నిల్వలు సరిపోను లేకపోవడంతో తన మిత్రులైన అమెరికాలో స్థిరపడిన కిరణ్ శివలకు విషయం తెలపడంతో వెంటనే స్పందించిన వారు కరోనా రోగులకు వాడే సుమారు 3,10,000 రూపాయల విలువ చేసే మందులను ఆసుపత్రికి పంపించారు. దీనితో కరోనాతో బాధపడుతున్న వారి బంధువులు, సహచరులు హరీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకోటి
నా పేరు డాక్టర్ సరళ, మెడికల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొత్తగూడెం. ఈరోజు మన జిల్లా ఆసుపత్రి కొత్తగూడెంలో ఇది మూడోసారి యాక్చువల్గా మా దగ్గర ఫార్మసిస్ట్ గారు ఉన్నారు, హరిందర్ రెడ్డి గారని. వారి యొక్క మిత్ర బృందం అమెరికాలో స్థిరపడి ఉన్నారు. వారందరికీ మా యొక్క అంటే జిల్లాలో జరుగుతున్న కరోనా స్టేటస్లు మొత్తం తను వివరించడం జరిగింది. అంటే ఇక్కడ కరోనా పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళ గ్రూప్లో షేర్ చేసుకోవడం వల్ల, హరిందర్ గారు చెప్పడం వలన వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇప్పుడు ఇది మూడవ విడతలో మాకు హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ మాకు పంపించడం జరిగింది. అందులో ముఖ్యంగా పిల్లి హరీష్ కుమార్ రెడ్డి గారు, వారి యొక్క నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం శ్రీ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే నష్ట పరిహారం విషయంలో జాప్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా మోర్చా అధికార రామచంద్రం, నీలా స్వామి మండల అధ్యక్షులు వెంకటగౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మంకిడి స్వామి, మంతూరు గ్రామ బీజేపీ అధ్యక్షులు బిస్తా రాముల నాయక్, మండల ప్రచార కార్యదర్శి సమేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కనుకయ్య, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్దింకి ప్రభాకర్ రెడ్డి, తాళ్ల ఎల్లయ్య స్వామి తదితరులు ఉన్నారు. ఇంటికి వచ్చి తీసుకొని పోవచ్చు కదా కాగితాలు మీరు? హైదరాబాద్కి వచ్చి వాళ్ళ, హైదరాబాద్కి వచ్చి వాళ్ళ మీ ఇళ్ళలో, హైదరాబాద్కి వచ్చి మీ ఇంటికాడ ఇచ్చిపోవాలా అంటున్నా? ఏ ఊర్లో ఉంటారు మీరు? సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని పోవచ్చు కదా, ఆధార్ కార్డు పాస్బుక్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడని అడిగినా ఫోన్ లో ఫోటో తీసుకొని పోయి అప్డేట్ చేయొచ్చు కదా. ఏమడినావమ్మా? టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ యూ. ఓకే, 5 లక్షలు చెక్ తీసుకొచ్చి ఇవ్వలేదు అనుకో, మంతూరులో ఇది సెకండ్ కేసు అమ్మా. రెండో రైతుకి ఇట్లే చేసినావు నువ్వు, ఇంతకుముందు బాల నరసింహ అని ఒక రైతుకి ఇట్లే నష్టం జరిగింది నీ వల్ల. పుట్ ఇట్ ఆన్ పేపర్. ఏం మాట్లాడతామ్మా? కలెక్టర్ గారితో మాట్లాడుతాడు. చదువుకున్నావమ్మా నువ్వు? ఏమన్నా ఉన్నాను అమ్మా, నేను మళ్ళీ వస్తాను, నేను పిలుస్తాను. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గ్రామగట్టు ఇప్పలపల్లి గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గ్రామ బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ మరియు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నందుకు, రైతు పండించిన వరి క్వింటాకు 1,960 రూపాయలు ఇస్తున్నందుకు గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ బీజేపీ నాయకులు జగత్ రెడ్డి జంగయ్య, జంగారెడ్డి లక్ష్మణ్ రావు, విజయ్ మాధవాచారి, శ్రీశైలం పవన్, వాల్మీకి రాజు, శ్రీకాంత్ యాదగిరి ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని
పంజుగుల గ్రామంలో గత 17 సంవత్సరాల నుంచి గ్రామంలోని దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఆలయ పూజారి రామ్మోహన్ శర్మ దాతల సహకారంతో గ్రామంలోని రచ్చగట్ట వద్ద శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం పక్కన కీర్తి శేషులు బల్జే మల్లప్ప శ్రీశైలం గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు ఇచ్చినటువంటి ఇంటి స్థలంలో ఈ రోజు ఆలయ చైర్మన్ పోల మల్లయ్య గారి చేతుల మీదుగా గదుల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బుల్టన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తమిళనాడు వెల్లూరు సమీపంలోని రత్నగిరి బాలమురుగన్ ఆలయం గోపురంపై వర్షం, మేఘాల నడుమ సూర్యకాంతి దిగుతున్న సూర్యకాంతి. ప్రభుత్వం నుండి రైతు మల్లేశం కుటుంబానికి అందాల్సిన పరిహారం విషయంలో సంబంధిత అధికారులు ఏఓ ఏయుఓ అలసత్వంపై దుబాక ఎమ్మెల్యే మండిపాటు. దాతల సహకారంతో మన పంజగుల గ్రామ దేవస్థాన పూజారి గారి నివాసం కొరకు ఇంటి గదుల నిర్మాణ భూమి పూజ కార్యక్రమం. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న పేద వర్గాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ శక్తి మేరకు సహకారం అందించాలని పిలుపునిచ్చిన గురువాడ డిఎస్పి సత్యానందం. ఈ కివీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.